30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, బాంబే ఏవి నుంచి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. మధ్యలో ఒక 2 విలేజెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనకి ఇది ల్యాండ్ అన్నమాట, ల్యాండ్ రోడ్ బిట్. రోడ్ బిట్ మనం ఇలా తీసుకొని ఇలా రెడ్ రోడ్ నుంచి ఇలా రావచ్చు అన్నమాట. ఇది ఇది రోడ్ మనకు వచ్చేసి కంది పత్తి ప్రజెంట్ ఇప్పుడు అయితే సార్. కాకపోతే అన్ని రకాల పంటలు ఉంటాయి ఇక్కడ మనకి చూస్తే. పసుపు కూడా ఉందన్నమాట, పసుపు పంట కూడా ఉంది, మిర్చి కూడా ఉంది లోపల. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది 4.5 ఎకరాలు రోడ్డు బిట్, 30 ఫీట్ రోడ్డు బిట్ అనమాట. మనకి సేల్కి రెడీగా ఉంది. బాంబే హైవే నుంచి మనం ఒక 2 విలేజెస్ కవర్ చేసుకుంటూ రావచ్చు. మనకి వెళ్తే ఇక్కడ ఒక 3 కిలోమీటర్ రేడియస్లో రైల్వే స్టేషన్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం రైల్వే స్టేషన్ అక్కడ ఒకటే చౌరస్తా, కోహీర్ చౌరస్తా మండలం ఉంటుంది. తర్వాత కెనరా బ్యాంక్స్ ఉంటాయి, ఒక కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి ఒక 4 కిలోమీటర్ రేడియస్లో. ఇవన్నీ మనకి తర్వాత 3 కిలోమీటర్స్లో పిఎస్ కూడా ఉందన్నమాట. పిఎస్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. ఇది ల్యాండ్ అనమాట, మొత్తం ఎర్రమట్టి నేల, మంచి నెంబర్ వన్ మట్టి అన్నమాట. కంది కొట్టేశారు. వచ్చేసి ఈ కనిపించే పత్తి అంతా మనకి ఇప్పుడు సేల్కి రెడీగా ఉంది. ఈ కనిపించే పత్తి వచ్చేసి ఇక్కడ బారు లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది, వెడ్త్ తక్కువ ఉంటుంది. తర్వాత టోటల్ 4.5 ఎకర్స్ అనమాట, 4.5 ఎకర్స్ మనకి హైవే నుంచి 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ. ఇక్కడికి వచ్చేసరికి మనకు రోడ్డు బిట్ అనమాట, రోడ్డు బిట్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను. యాక్చువల్గా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వీడియో కింద కూడా నెంబర్ ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి బాంబే హైవే వచ్చేసి మనకి జైరాబాద్కి ఇంకా 2-3 కిలోమీటర్స్ బ్యాక్ అనమాట. మీన్స్ రంజులు చౌరస్తా వస్తుంది. రంజులు చౌరస్తా అంటే అక్కడ మనకి బాంబే హైవే, 4 బాంబే హైవేలు కనెక్టివిటీ అనమాట. అక్కడ బాంబే హైవేలు రంజోలు చౌరస్తా హైవేస్ చౌరస్తా అనమాట. అది అక్కడ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. అక్కడ ఒక 3 కిలోమీటర్స్ వరకు రంజోలు చౌరస్తా నుంచి మనకి జైరాబాద్ వరకు ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే ఈ ల్యాండ్కి మనం ఒక 3 కిలోమీటర్స్లో మనం రీచ్ అవ్వచ్చు అనమాట. అక్కడ రంజోలు చౌరస్తా నుంచి రావచ్చు. తర్వాత కోహీర్ చౌరస్తా, మనకి రంజోలు చౌరస్తాకి కోహీర్ చౌరస్తాకి ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మనం మన ల్యాండ్ని కవర్ చేయొచ్చు. మీన్స్ అక్కడ నుంచి కూడా మనం ల్యాండ్లోకి రావచ్చు అనమాట. వచ్చేసి కాస్ట్ అయితే ఇంకా ఫైనల్ అవ్వలేదు. కాస్ట్ కోసం మీరు డెఫినెట్లీ కాల్ చేయాల్సి ఉంటుంది. మీరు కాల్ చేస్తే మేము కాస్ట్ అనేది ఈరోజు ఈవినింగ్ యాక్చువల్గా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది. ఫైనల్ అయితే మాత్రానికి మంచి ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. ఒకవేళ రిచ్ క్యాండిడేట్స్ తీసుకోవాలంటే మాత్రానికి ఫామ్ హౌస్ లాగా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్లో విలేజ్ ఉంది. మళ్ళీ తర్వాత నాట్ 1.5 కిలోమీటర్, 1 కిలోమీటర్ రేడియస్లో విలేజ్ ఉంది. ఇటు వెళ్తే 1 కిలోమీటర్ రేడియస్, టోటల్గా ల్యాండ్కి 2 వైపులా 1 కిలోమీటర్ రేడియస్లో, 1 కిలోమీటర్ రేడియస్లో మనకి 2 విలేజెస్ వస్తాయి అన్నమాట. అట్లా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇందులో ఏ పంట అయినా పండుద్ది, ఏ పంట అయినా వేసుకోవచ్చు, ఫార్మర్స్ కట్టుకోవచ్చు, ఏదన్నా మనం ఫారమ్స్ లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. మీన్స్ కోళ్ల ఫారం అని ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కూడా పెట్టుకోవచ్చు. 4 ఎకరాలకు సరిపోయే ఫ్యాక్టరీ ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. టోటల్ 4.5 ఎకరాల బిట్టు, రోడ్డు బిట్టు, 30 ఫీట్ రోడ్డు బిట్టు, రెడీ టు సేల్.